రికార్డ్ చేసిండో తప్పకుండా దాని ప్రతిఫలం ఉండదు. ఇవాళ ఒక కంపెనీ పెట్టాలంటే తప్పకుండా భూసేకరణ జరుగుతుంది. ఎవరైనా సరే ఏ ప్రభుత్వంలో కూడా అది సామరస్యంగా జరిగే విధానంలో మీరు పోయి రెచ్చగొట్టి అమాయకమైన జనాన్ని మందు దాటించి రెచ్చగొట్టి ఇవాళ చర్ల మీద కలెక్టర్ మీద దాడి చేయించింది. కనుక అమాయక జనాన్ని మీరు ఆగం చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడుద్ది. నిజంగా కావాలని కూడా చేస్తే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇది తప్పదు. అందుకోసం కేటీఆర్ నువ్వు నోరు దగ్గర పెట్టుకుని మాట కబర్దార్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేసింది మీరు అంత చిన్నలెక్కలు మీ రాజ్యం మొత్తం తీస్తే ఒక్కరు కూడా బయట తిరిగారు. మొత్తంలో కూడా పడతాం. ఇవాళ మీరు ప్రాజెక్టులు కట్టమని చెప్తా ఉన్నారు. ఇవాళ మేడిగడ కూడా బొరి పడేది పోయి తరకా పెట్టుకోవాల. ఆ బొరిని తరకా పెట్టు ఎవరు తిన్నాడు సొమ్ము? ఎక్కడ పోయిందో సొమ్ము? ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు నిర్ణయాలు పెట్టాయి? ఎందుకు త్వరలు పడ్డాయి? అది చెప్పాలి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు. ఏ పేదం దగ్గర పోయింది మీరు? ఇలా కొడంగల్లో ముఖ్యమంత్రిగా వారు ఈ కొడంగల్ కూడా నేను ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ నీ అయ్యే ధారాదత్తం చేసినట్టు ఆ ఊరి పోయి 10 లక్షలు ఇచ్చాడు. ఏం ఆ సొమ్ము ఇవాళ ఎక్కడ పంజాబ్ పోయి పంజాబ్ నీ అయ్యే చుట్టం ఉండాలి అమ్మ చుట్టం ఉండాలి. ఈ 30 కోట్ల రూపాయలు పంజాబ్లో పంచి పెట్టావు. ఎవరు సొమ్మరి పంచి పెట్టావు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం ఎక్కడున్నా ఏమైనా కూడా తెలంగాణ ప్రజల కోసమే ఇవాళ పాటుపడతా ఉంది. అభివృద్ధి చేయాలి. ఈ దుర్మార్గమైన పాలన పోయింది. మనం కూడా ఒక తరికల ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మన ప్రభుత్వం ఈ ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు చేసేది ఏంటి? తెలియదాక పొద్దుదాకా ఫోన్లు మాట్లాడి లగచర్ల కాడ కలెక్టర్ మీద కలెక్టర్లు అంటే ఏమనుకుంటున్నావు? నీ కాలు మొక్కినాడు కలెక్టర్ కాదు. ఇలా కలెక్టర్ మీద, లా అండ్ ఆర్డర్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, ఒక రాజకీయ ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మీద మీరు దాడి చేయడం జరిగింది. కలెక్టర్ అంటే రిజిస్టర్డ్ జిల్లాకు వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద మీరు దాడి చేసారు. తప్పకుండా దాని పనిష్మెంట్ ఉంటుంది. ఇవాళ మీరు మీ దగ్గర కలెక్టర్ ఉంటే ఈ కాలు మొత్తం వరకు ఎవరికి ఇచ్చినావు? ఇవాళ ఇక్కడ ఉన్న కలెక్టర్ లేరే, డిగ్రీ పడే ఉన్న కలెక్టర్స్, అటువంటి కలెక్టర్ మీద మీరు ముసుగులు వేసుకొని వచ్చి, రైతుల ముసుగులు వేసుకొని వచ్చి, తప్పదాల్పించి, గొడ్డలు కత్తులు తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చొని పెట్టి కలెక్టర్ మీద దాడి చేస్తాం. అక్కడ ఓఎస్జి ఉంటాడు ఎంకరెడ్డి గారు, ఎంకరెడ్డి గారి మీద దాడి చేస్తారు. మీరు తెలంగాణ ఇవాళ కొడంగల్ బాగుపడాలి లేదా అక్కడ చెప్పండి. మీకు మీరు చిల్లర లెక్కలు బంద్ కాకపోతే దానికి బదులు ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు కనుక కన్ను తెరిస్తే మచ్చి పూర్తి అయిపోతారు. జాగ్రత్త. అందుకోసం మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని పొరలు పడినా నువ్వు నీ బావ, నువ్వు నీ బావ ఎందుకు నీ ఏ సపోర్ట్ లేదు? నోరు మూసుకోండి. ఎందుకు ఇంత జరుగుతుంది? ఒక మాట లేదే. నీ సెలవు చేయలేకపోవచ్చిన ఒక మాట లేదే. కనుక దోసుకుర్రు దాసుకుర్రు మూసుకోండి. మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజాపాలనను చిన్నభిన్నం చేయాలంటే రేవంత్ రెడ్డిని ఒక్కడు కూడా కలియలేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కడు కూడా కలియలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంటి నిద్ర లేకుండా రేయింగ్ బాల్ దిగుతా ఉన్నాడు. ఈ ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ కూడా లేరు. ఇవాళ లగచర్ల కాడ నెల్లైతే మహారాష్ట్రలో పోయి ప్రచారం చేస్తాం. నీ పార్టీ ఎంత నువ్వెంత, నీ బతుకెంత? నీ పార్టీ ఎంత నువ్వెంత, నీ బతుకెంత? నీది కోటెంత పార్టీ? భారత్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఇవాళ మీరేమో పోయి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీరు చేసిన నేరాలకు, మీరు చేసిన తతంగాలకు, మీరు చేసిన బోకరిదానికి మొత్తం ఏడు జైలు పడతామని ఇవాళ మోడీ చుట్టూ, అమిత్ షా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మీ పాలన మీ కుటుంబం కోసం సాగింది.
ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన ఈ తెలంగాణ ప్రజలకు వచ్చి తాగుతూ ఉంది. అది మీకు ఓర్వలేకపోతా ఉన్నాం. మీరు ఓర్చినా ఓర్వలేకపోయినా కింద పడ్డా మీద పడ్డా ఏం చేయలేదు ప్రభుత్వాన్ని. ఇది ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం. నీ అయ్యే నిర్ణయించింది కాదు, నువ్వు నిర్ణయించింది కాదు, నీ బావు నిర్ణయించింది కాదు. అందుకోసం కాకపోతే ఇప్పుడు మీ బావుకి నీ పంచదట్టు పెట్టుకోండి. అధ్యక్షుడు మా కేసీఆర్ మూడలో పడితే అధ్యక్షుడు నేను కావాలా, మా బావు అవుతాడా, మా బావ గడు మాటలు ఎక్కువ మాట్లాడితే నేనైతేనా? నేను కర్మ మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. అందుకోసమనే లగచర్ల మీద జరిగిన దాడిలో ముసుగు దొంగలు తయారు చేసి కత్తులు తీసుకొచ్చి గుడ్డలు తీసుకొచ్చి ఇవాళ మీరు దాడి చేస్తారు. ఈ దాడి మీ దౌర్భాగ్యమైన ఆలోచన విధానానికి నిదర్శనం, దారి బదులు తీరుతుంది. అందుకోసం వాళ్ళ నోరు తెరిచి అక్కడిక్కడ ఇష్టమైన మాట్లాడితే ఎవరు ఊరే పరిస్థితి లేదు. ఇవాళ నిజంగా అల్లల్లుడికి అన్నకు భూమిమంట కానీ కొడగాలి కానీ ఉన్నది. అల్లల్లుడికి భూమికి అడగడతాడు. మీరెక్కడ భూములు ఉన్నాయి? మీరు ఆడ దోసుకున్నావు? ఇవాళ నువ్వు ఐటీ కంపెనీలు పెట్టావు, ఎన్ని ఐటీ కంపెనీలని దమ్ముంటే ధైర్యం ఉంటే ఎన్ని ఐటీ కంపెనీలు షేర్ బయటపెట్టు. నువ్వే కనుక ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, తెలంగాణ ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎన్ని కంపెనీలల్లో వినమి పేరు పెట్టుకొని ఎన్ని కంపెనీలు చెప్పండి. ఎన్ని ఎకరాల భూమి కబ్జా చేసిండు చెప్పండి. అది లేదు, మళ్ళీ దోసుకుందాం, మళ్ళీ అధికారం కొత్తమని మీరు ఆగామని అధికారం మళ్ళీ వస్తాం, మళ్ళీ అధికారం మాదే, మేము ఉసుక మింగుతాం, భూములు మింగుతాం, మమ్మల్ని అంటోడు లేడు, మాకు ఎదురు లేదు, ఎవరికైనా కుక్క బయలుస్తాం, వాడు మాతాడు బాగుంటాడు అని మీరు ఆలోచన చేసి ప్రజలట్లా ఆలోచించలే. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇక్కడ కష్టజీవులకు కన్నీరు పెడుతున్న అనాథలకు, కన్నీరు పెడుతున్న అనాథలకు గూడు లేని వాళ్ళకు నీడనిచ్చే పార్టీ, గూడు లేని వాళ్ళకు నీడనిచ్చే కాంగ్రెస్ పార్టీ, దిక్కు లేని వాళ్లకు తోడైన కాంగ్రెస్ పార్టీ. మీరు వచ్చిన మీ ప్రభుత్వం దిక్కునే వాళ్ళని దిక్కు లేని వాళ్ళని చేసింది. అందుకోసమనే మిమ్మల్ని ఓడగొట్టి ప్రజలు ఇంకా మేము రాజ్యానికి వస్తాం, రాజ్యానికి వస్తామని రేవంత్ రెడ్డి గారిని దాడి చేసిండో, తప్పకుండా దాని ప్రతిఫలం ఉండదు. ఇవాళ ఒక కంపెనీ పెట్టాలంటే తప్పకుండా భూసేకరణ జరుగుతుంది. ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది సామరస్యంగా జరిగే విధానంలో మీరు పోయి రెచ్చగొట్టి అమాయకమైన జనాన్ని మందు దాపించి రెచ్చగొట్టి ఇవాళ లగచర్ల మీద కలెక్టర్ మీద దాడి చేయించి కనుక అమాయక జనాన్ని మీరు ఆగం చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడుద్ది. నిజంగా కావాలని కూడా చేస్తే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇది తప్పదు. అందుకోసం కేటీఆర్ నువ్వు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు, కబర్దార్. థ్యాంక్ యూ. ఇవాళ అడవి భూములను కట్టబెట్టారు. అంత హీనమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొడంగల్లో జరిగిన చిల్లర లెక్కలకు ఫోన్ల మీద ఫోన్ చేసి ఏమైతో కానీ అంటే ఏమైంది ఏమి కాదు. మీ రాజ్యం ఫాసిస్టు పాలన పొంది ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఏది అవసరం ఉందో చేస్తారు తప్ప మీరు చెప్పినట్టు చేయడానికి లేదు సర్కార్. మీ నాయన, మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎవరు కలిసిండు, ఏ ప్రభువులు పెట్టిండ్రు రాష్ట్రాన్ని? ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నకు అల్లునికి కట్టబెడతానికి ఈ భూమిది చేసినా చెప్తా ఉన్నావు. నీ వెనకాల ఎంత ఉంది? నీ బావ ఆక్రమించుకునేది ఎంత, నువ్వు ఆక్రమించుకునేది ఎంత, నీ చెల్లి ఆక్రమించుకుంది ఎంత, మందులో పెట్టి చెట్టలు పెట్టుకుని తిరిగి ఆక్రమించుకునేది ఎంత? తెలంగాణ రాకముందు మీ ఆస్తులని, తెలంగాణ వచ్చాక మీ ఆస్తులని, నీ కొడుకు పరిగణ 30 ఎకరాలుంది ఏడకొచ్చింది, ఆ పిల్లగాడి వయసు ఎంత? ఈ విధంగా 10 సంవత్సరాలుగా తెలంగాణను దోసుకొని దొంగలైడు మీరు. అందుకే ప్రజలు కర్ర కాసి వాత పెడితే ఆ వాతలు ఇంకా మాంతలేవు. ఇవాళ మీరు లగచర్లకాడ చేసిన తతకం ఏంటిది? మీ కుట్రలు కుతంత్రాలు ఇక జల్లవు. మీరు గట్టిగా చేసి ఏదో చేస్తే ముఖ్యమంత్రి మీద మేము సవాల్ చేస్తాం అనుకుంటున్నాం కానీ
నీ సవాల్ స్వీకరించడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా లేరు. మీరు చేసిన చిల్లర లెక్కలు